దానం చేసిన భూమిని రియల్టర్లకు కట్టబెట్టారు. ఎవరో పాపం ఆనాడు పేదల కోసం భూమి దానం చేస్తే ఆ భూమిని తీసుకుపోయి రియల్ ఎస్టేట్ కంపెనీలకి కట్టబెట్టారు. ఎవడెవడు మరి ఎవడెవడు అని ఎందుకు అనాల్సి వస్తుందని, మరి అంత దారుణం ఇది. పేద ప్రజలకు చెందాల్సిన భూమిని రియల్ ఎస్టేట్ కంపెనీలకు అమ్ముడుపోయి వాళ్ళకి కట్టబెట్టారు. కంప్లైంట్ చేశారు ఎవరి మీద? మాజీ సిఎస్ సోమేష్ కుమార్, ఐఏఎస్ నవీన్ మిట్టల్ మీద ఈడీకి కంప్లైంట్ చేశారు. ఏడున్నాడు నవీన్ మిట్టల్ రేవంత్ రెడ్డి పక్కనే కూర్చున్నాడు. మరి ఎట్లా కూర్చోబెట్టుకుంటారు ఇట్లాంటి ఈ అవినీతి పనులని? ఎంత ఎంత బ్యాడ్ నేమ్ వస్తున్నది మీకు? మీరు మనకి ఎక్కడెక్కడ ఏ సర్వే నెంబర్లో ఏమేమి ఉన్నది, ఏది అక్రమము ఏది సక్రమము, మనం ఏ భూమి తీసుకోవచ్చు, ఎవరిని మనం మన దారిలోకి తెచ్చుకోవచ్చు అనే విషయంలో నవీన్ మిట్టల్ మీకు ఉపయోగపడుతుండొచ్చు రేవంత్ రెడ్డి గారు, కానీ మీకు జరుగుతున్న డ్యామేజ్ ఎంతో మీరు కూడా మీరు తెలుసుకోండి. భూముల కేసుల్లో తెరపైకి సీనియర్ ఐపీఎస్ అధికారి పేరు వెలుగులోకి వస్తున్న సబ్ రిజిస్ట్రార్ జ్యోతి అవినీతి లీలలు. ఈమె ఏం చేసిందంటే, ఈ జ్యోతి మొన్న అరెస్ట్ అయింది. ఈమె అరెస్ట్ చేసింది ఈడీ. ఈమె వేరే వాళ్ళ ఓర్దో ల్యాండు మరణ ధృవీకరణ పత్రం ఫేక్ది. ఆ ఫేక్ డెత్ సర్టిఫికేట్ మీద రిజిస్ట్రేషన్ చేసింది భూమిని. రెండేళ్ల తర్వాత మొన్న అరెస్ట్ అయింది ఈమె. ఈమె కక్కుతా ఉండి బయటకు వస్తామనే విషయాలండి. భూ ఆక్రమణల బాధితులు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కార్యాలయానికి క్యూ కడుతున్నారు. రంగారెడ్డి జిల్లా మాజీ కలెక్టర్ అమోయ్ కుమార్ బాధితులు ఒక్కొక్కరుగా వచ్చి ఫిర్యాదు చేస్తుండగా, తాజాగా మాజీ సిఎస్ సోమేష్ కుమార్ సీనియర్ ఐఏఎస్ నవీన్ మిట్టల్ పైన ఫిర్యాదు రావడం సంచలనంగా మారింది. కొండాపూర్కు చెందిన రాఘవయ్య, సురేష్ వీరిపైన బషీర్బాగ్లోని ఈడీ కార్యాలయంలో బుధవారం ఫిర్యాదు చేశారు. కొండాపూర్ మజీద్ బండలోని సర్వే నెంబర్ 104 నుంచి 108 వరకు తమ కుటుంబానికి భూమి ఉందని, అందులో 88 ఎకరాలు బాలసాయి ట్రస్టుకు దానం చేశాం, అయితే ఆ భూమికి సంబంధించి రాత్రికి రాత్రే జీవో నెంబర్ 45 జారీ చేసి బడాబడా రియల్ ఎస్టేట్ సంస్థలకు సుమారుగా 42 ఎకరాలు కట్టబెట్టారు. ఈ వ్యవహారంలో అప్పటి సీఎస్ సోమేష్ కుమార్, రంగారెడ్డి జిల్లా కలెక్టర్గా పనిచేసిన అమోయ్ కుమార్తో పాటు సీనియర్ ఐఏఎస్ నవీన్ మిట్టల్ ప్రమేయం ఉన్నది. విచారణ జరిపి అధికారుల ప్రమేయం పైన నిజాలు నిగ్గుతేర్చాల్సిందిగా ఈడీకి ఇచ్చిన ఫిర్యాదులో కోరినట్టుగా బాధితులు తెలిపారు. ఇదిలా ఉండగా కీలక కమిషనరేట్కు సిపిగా విధులు నిర్వహించిన ఒక సీనియర్ ఐపీఎస్ అధికారి పేరు ఈ భూ వివాదంలో బయటకు రావడం సంచలనం సృష్టించింది. కమిషనరేట్కు సిపిగా అంటే ఎవరెవరు మరి? ఎవరైనా ఆ ఐపీఎస్ అధికార దుర్వినియోగానికి పాల్పడి బడాబడా రియల్ ఎస్టేట్ వ్యాపారులకు సహకరించినట్లుగా బాధితులు గత మార్చిలో ఢిల్లీ ఈడీ అధికారులకు ఫిర్యాదు చేశారు. తాజాగా హైదరాబాద్ ఈడీ కార్యాలయంలో ఐఏఎస్లపైన వరుస ఫిర్యాదుల నేపథ్యంలో ఇప్పుడు ఆ ఐపీఎస్ పేరు బయటకు వచ్చింది. ఎవరైనా ఎవరి ఐపీఎస్? గతంలో సిపిగా పనిచేసిన ఆయన స్టీఫెన్ రవీంద్రనా, సివి ఆనంద, ఇంకెవరన్నా ఉన్నారా కొత్త వాళ్ళు? హరీష్ రావు బంధువును అంటూ 5 ఏళ్ల పాటు కుత్బుల్లాపూర్ సబ్ రిజిస్ట్రార్గా పనిచేసిన జ్యోతి అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. మల్లంపేట్, పేట్ బషీరాబాద్, ప్రగతినగర్, గాజుల రామారం, సూరారం, జీడిమెట్ల ప్రాంతాల్లో పలు సర్వే నెంబర్లలో భూములకు సంబంధించి నకిలీ డాక్యుమెంట్లతో ఆమె చేసిన అక్రమ రిజిస్ట్రేషన్ వివరాలు బయటపడుతున్నాయి. ఈమెని కక్కిస్తే ఈ ఆధార్ కార్డుకి సంబంధించిన ఫేక్ ముఠా కూడా బయటకు వస్తుంది. ఈమె చేసిన రిజిస్ట్రేషన్ల మీద, ప్రతి రిజిస్ట్రేషన్ మీద ఎంక్వైరీ జరగాలి. ఫేక్ ఆధార్ కార్డులతో ఈమె ఎన్నో రిజిస్ట్రేషన్లు చేసింది. ఫేక్ ఆధార్ కార్డు ముఠా పటాన్చెరు, సూరారం, ఈ కుత్బుల్లాపూర్ ఏరియాలోనే ఉన్నది. దీనికి అక్కడున్న ఎమ్మెల్యేకి మధ్య లింకు లేదని కూడా నేను అనుకోవట్లే. ఈ లింకును కూడా ఛేదించాల్సిన అవసరం ఉన్నది. నాటి మంత్రి హరీష్ రావు తన బంధువు అని చెబుతూ జ్యోతి తమను బెదిరించినట్లు పలువురు ఇప్పుడు బయటకు వచ్చి గోడు వెళ్ళబోసుకుంటున్నారు. కోర్టు వివాదాల్లో ఉన్న కేసుల్లోనూ ఆమె అక్రమ రిజిస్ట్రేషన్లు చేసినట్లు కొందరు బాధితులు పేర్కొంటున్నారు. ప్రధానంగా స్థానికంగా ఉన్న కొందరు ప్రజాప్రతినిధులు ఆడించిన విధంగా ఆమె నడుచుకున్నది. ఎమ్మెల్యేకి భాగస్వామ్యం లేకుండా జరుగుతుందా? అయితే సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం ఇక్కడ కుత్బుల్లాపూర్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో డాక్యుమెంట్ రైటర్లు ప్రధానంగా చక్రం తిప్పుతున్నారట. సూరారం గ్రామానికి చెందిన ఒక వ్యక్తి, మరికొందరు డాక్యుమెంట్ రైటర్లు తాము చెప్పిందే విధంగా నడిపిస్తున్నారు. జ్యోతి సబ్ రిజిస్ట్రార్గా ఉన్నప్పుడు నకిలీ డాక్యుమెంట్లు తయారు చేసి రిజిస్ట్రేషన్లు చేయడంలో కొందరు డాక్యుమెంట్ రైటర్లే సూత్రధారులట. ఈ దొంగలందరినీ కనిపెట్టాల్సిన అవసరం ఉంది. నిన్న నవీన్ మిట్టల్ సోమేష్ కుమార్ మీద
ఈడీ కంప్లైంట్ చేశారు. ఇగో ఈ కేడీ, ఈ కేడీకి ఈ ఇద్దరు సహకరించారు. ఇది పెద్ద కేడీ. ఇప్పుడు నేను రేవంత్ రెడ్డి పక్కనే ఉన్న నవీన్ మిట్టల్, హీఈస్ ఆల్సో కరప్టెడ్ ఫెలో. ఈ ఈయన వెనకాల పాక రమేష్ అని ఇంకొక ఆయన ఉన్నాడు. ఈయన భార్యకు సంబంధించిన కంపెనీలు కథా వ్యవహారం అంతా ఈ నవీన్ మిట్టల్ సంబంధించిన వ్యక్తి పాక రమేష్ చూస్తాడు. ఇప్పుడు ఆ పాక రమేష్ది ఉద్యోగం మేము వరంగల్లో మొత్తం హైదరాబాద్లో డిప్యూటేషన్ మీద నడుస్తున్నది. ఇప్పుడు ఆయన దామోదర్ రాజనరసింహ దగ్గర ఉన్నాడు. పక్కగా నెట్టి అవతల పడేయండి రాజనరసింహ గారు, మీకు చెడ్డ పేరు వస్తుంది ఇట్లాంటి వాళ్ళని పెట్టుకోవడం వల్ల. ఈ పాక రమేష్ ఏం చేస్తున్నాడు, ఈయన ఇంతమంది సీసీఎల్ఏ ఇన్ఛార్జిగా డైరెక్టర్గా ఉన్నప్పుడు ఎవరన్నా భూముల వ్యవహారాలు ఆయన ఈ ఆయన దగ్గరికి తీసుకొస్తే పర్సంటేజ్ తీసుకొని ఈయనతో ఓకే చేయించుకోడు. ఈయనకింత ఆయన ఈయన చెంచా పాక రమేష్కి ఇంత. ఇట్లా ఈ దందా నడిచింది గత టీఆర్ఎస్ గవర్నమెంట్లో. రేవంత్ రెడ్డి ఏ ఇది చేస్తా అది చేస్తానని ఇదే నవీన్ మిట్టల్ని తెచ్చి పక్కన కూర్చోబెట్టుకున్నాడు. ఎందుకు పెట్టుకున్నాడు, ఏడేడల ఆలోచి జరిగింది, ఏడేడ లావాదేవీలు జరిగినాయి, ఏడేడ మనం కాంప్రమైజ్ కావచ్చు, ఏడేడ ఏం చేయొచ్చు అన్నది నవీన్ మిట్టల్కి తెలిసినంతగా ఎవరికి తెలియదు. అందుకే ఈయనని పక్కన పెట్టుకున్నాడు. ఇవాళ అమయ్ కుమార్ దొరకంగానే ఈడీ విచారిస్తున్నది. చాలామంది పోయి కంప్లైంట్ చేస్తున్నారు, ఈ ముగ్గురు మీద కంప్లైంట్ చేస్తున్నారు. మరి ఈయనని ఎట్లా కొనసాగిస్తున్నాడు రేవంత్ రెడ్డి ఇంకా ఇన్ని కంప్లైంట్స్ వస్తుంటే? దానం చేసిన భూమి ఒక రియల్ ఎస్టేట్ కంపెనీ కట్టబెట్టినాడు 42 ఎకరాలు ఈ దొంగలంతా కలిసి.